Welcome to Padmavati Degree College online classes. This is your Venu sir. Today's our topic is ER diagrams. Already we have said ER means entity relationship diagrams. So previously I have told that what is an entity, what is a relationship, what is an attribute. Now let us sample example which is equally you have to know what is entity, what is relationship, what is attribute. Ivanni kodiga chodadanikaithe baane untayi gaani chesetappudu paper meeda work chesetappudu kodiga ibbandiga untundi kaani chaala easy ga untundi. It is like a flow chart. Already meeru C language lo chusundochu, Java language lo chusundochu. Flow chart ante ento meeku telusu kaapothe ikkada daanikanna kodi bhinnanga untundi, antaku minchi em ledhu. So for example ER డయాగ్రామ్ అనేది బెస్ట్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఈట్స్ ఐస్ క్రీమ్. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. హియర్ స్టూడెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎంటిటీ అండ్ ఈట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇన్ ఇంగ్లీష్ వర్బ్. అంతే కదండి. ఇప్పుడు చూడండి, ఈట్ అంటే పనే కదా, ఆ పనిని మనం వర్బ్ కింద పోల్చుకోవచ్చు. స్టూడెంట్ అనేవాడు ఏంటి, ఇక్కడ పర్సన్ కాబట్టి ఆ పర్సన్ని మనం ఎంటిటీ కింద ట్రీట్ చేయొచ్చు. అండ్ స్టూడెంట్ అయిపోయింది, ఈట్స్ అయిపోయింది, ఇంకొకటి ఉండిపోయింది ఏంటి, ఐస్ క్రీమ్ ఒకటి ఉంది. ఐస్ క్రీమ్ అనేది ఇంగ్లీష్లో మనకి థింగ్, అది వస్తువు. ఆ వస్తువు కూడా మనకి ఎంటిటీ అవుతుంది. సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అదేనండి. చూద్దాం ఒకసారి డయాగ్రామ్ ఎలా చేస్తాం చూడండి. చాలా సింపుల్ అండి. ఎంటిటీ ఫస్ట్ మనం ఏమనుకున్నాం, స్టూడెంట్ ఈట్స్ అనుకున్నాం కదా. స్టూడెంట్ అనేది ఎంటిటీ కింద చేస్తే ఈట్స్ అనేది పని కదండి, వెర్బ్. వెర్బ్ అనేది రిలేషన్షిప్లో పెట్టాలి. నెక్స్ట్ ఇంకో దీనికి స్టూడెంట్ అనేవాడు ఏం తిన్నాడు, ఐస్ క్రీమ్ తిన్నాడు కాబట్టి ఆ ఐస్ క్రీమ్ అనేది వస్తువు కాబట్టి ఆ వస్తువుని మనం ఎంటిటీతో పోల్చుతాం. సో ఎంటిటీ అనేది ఎలా డయాగ్రామ్ చేస్తాం, అగైన్ రెక్టాంగులర్ బాక్స్. ఇట్ ఈజ్ అవర్ ఎంటిటీ బాక్స్. సో ఏం తిన్నాడు అక్కడ, ఐస్ క్రీమ్. సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఏం గాబరపడకండి, చాలా సింపుల్గా ఉంటుంది. స్టూడెంట్ అనేది ఒక పర్సన్ కదండి, ఇంగ్లీష్లో పర్సన్ ప్లేసెస్ థింగ్స్ అంటారు కదా. సో అలాగే స్టూడెంట్ అనేది పర్సన్ అనేది ఒక ఎంటిటీతో పోల్చాం. అలాగే ఈడ్స్ అనేది వెర్బ్ కాబట్టి అది ఎప్పుడు రిలేషన్షిప్తోనే పోల్చాలి. ఇంగ్లీష్లో పని అనేది కల్పిస్తే ఆ పనిని డిబిఎంఎస్లో మెయిన్గా ఈఆర్ డయాగ్రామ్స్లో అదొక రిలేషన్షిప్ ఫార్మాట్లో మనం ఒక రాంబస్ ఫార్మాట్లో వెయ్యాలి. అండ్ ఐస్ క్రీమ్ తిన్నాడు కదా, ఐస్ క్రీమ్ అనేది ఒక వస్తువే కాబట్టి ఆ వస్తువుని మనం దేంతో ట్రీట్ చేస్తాం, ఇట్ ఈస్ అన్ ఎంటిటీ. బాగా గుర్తుపెట్టుకోండి, పర్సన్ కానివ్వండి, నెక్స్ట్ వన్ థింక్ కానివ్వండి, ఈ రెండింటిలో ఏదైనా సరే అది ఎంటిటీ. ఒక పని కల్పిస్తే, ఇంగ్లీష్లో మనకి ఏదైనా పని ఉందంటే గో అన్నా అది రిలేషన్షిప్గానే వస్తుంది, ఈట్స్ అన్నా అది ఒక రిలేషన్షిప్గానే వస్తుంది, అది వెయిట్ అన్నా కూడా ఆగడం అనేది ఒక పనే కదండి, ఆ వెయిట్ అన్నా కూడా ఒక రిలేషన్షిప్ కింద ఫార్మాట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంటిటీ రిలేషన్షిప్ ఎంటిటీ. సో సరే ఇదంతా బాగానే ఉంది సార్, ఆల్రెడీ మనం మూడు అన్నారు కదా లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో, చాలా చెప్పారు ఎంటిటీ స్ట్రాంగ్ ఎంటిటీ అని చెప్పారు, వీక్ ఎంటిటీ అని చెప్పారు, వీక్ రిలేషన్షిప్ అన్నారు, స్ట్రాంగ్ రిలేషన్షిప్ అన్నారు, యాట్రిబ్యూట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఎస్, అవన్నీ ఈరోజు డీటెయిల్గా చూద్దాం ఒకసారి. స్టూడెంట్ అనేవాడు ఉన్నాడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకుందాం, స్టూడెంట్కి రోల్ నెంబర్ ఉంటుందా లేదా, ఉంటుంది కదండి. సో అలాంటివన్నీ కూడా ఒక యాట్రిబ్యూట్ ఆకారంలో వేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ తాలూకా రోల్ నెంబర్ అనేది ఏంటి అనేది యాట్రిబ్యూట్. ఓకే, సో యాట్రిబ్యూట్ అనేది ఎంటిటీకి సంబంధించిన విలువలు. సో ఇక్కడ నేనే రాస్తాను, స్టూడెంట్ రోల్ నెంబర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ యాట్రిబ్యూట్. సరే స్టూడెంట్కి రోల్ నెంబర్తో పాటు నేమ్ కూడా ఉంటుంది కదండి, ఆ నేమ్ అనేది కూడా యాట్రిబ్యూట్. ఎస్ నేమ్ అని తీసుకుందాం. సరే స్టూడెంట్ రోల్ నెంబర్ ఉంది, స్టూడెంట్కి నేమ్ ఉంటుంది, అలాగే స్టూడెంట్కి ఇంకా చాలా రకాలు ఉంటాయి, అవన్నీ కొద్ది కొద్దిగా డీటెయిల్గా చేద్దాం.
స్టూడెంట్ కి మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటుంది స్టూడెంట్ రోల్ నంబర్ స్టూడెంట్ నేమ్ ఉంటుంది అలాగే స్టూడెంట్ తాలూకా ఏజ్ అనేది ఉంటుందా లేదా అని ఉంటుంది కదా సో స్టూడెంట్ తాలూకా ఏజ్ అనేది కూడా వేద్దాం ఎస్ ఏజ్ ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనం అట్రిబ్యూట్స్ లో రకాలు మాట్లాడుకున్నామా ఇలా డాష్డ్ బాక్స్ లో ఏదైతే ఫిల్ అప్ చేస్తామో దీన్ని మనం డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటాం అనుకున్నాం కదా డిరైవ్డ్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఇస్ క్యాలిక్యులేటింగ్ విచ్ వి ఆర్ క్యాలిక్యులేటింగ్ ఫార్ములా బేస్డ్ ఆ ఫార్ములా బేస్ ఏదైతే చేసుకుంటామో దాన్ని మనం ఏజ్ కింద క్రియేట్ చేస్తాం సో ఇట్ ఈజ్ ఏ ఎస్ ఏజ్ ఏజ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఫార్ములా ఏదైతే చేస్తామో ఫార్ములా వేసి ఏదైతే లెక్కిస్తామో ఐ మీన్ ఏజ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్ ఏజ్ అనేది స్టూడెంట్ ఏజ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రజెంట్ మైనస్ చేస్తే వచ్చేదే ఏజ్ అది ఎప్పుడు కూడా ఫార్ములా వేసి చేస్తాం కదా సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డిరైవ్డ్ యాట్రిబ్యూట్ ఇప్పుడు ఇక్కడ చూడండి యాట్రిబ్యూట్లో రకాలు అనుకున్నాం కదా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం మనం డిరైవ్డ్ యాట్రిబ్యూట్ ఓకేనా నెక్స్ట్ స్టూడెంట్ రోల్ నెంబర్ అయిపోయింది స్టూడెంట్ నేమ్ అయిపోయింది స్టూడెంట్ ఏజ్ ఒకటి ఉంది బాగానే ఉంది నెక్స్ట్ ఇంకొకటి స్టూడెంట్కి ఒక అడ్రస్ ఉంటుందా ఉండదా ఉంటుంది కదండి దాన్ని మనం ఎస్ అడ్రస్ అని పిలుచుకుందాం సరే ఇప్పుడు ఒక చిన్న డౌట్ వస్తుంది కన్ఫ్యూజన్ ఏంటంటే సార్ ఈ రోల్ నెంబర్ ఓకే ఎస్ నేమ్ ఓకే ఎస్ ఏజ్ ఓకే ఎస్ అడ్రస్లో ఇద్దరు వ్యక్తులు కానీ ఉన్నట్టు అయితే వాళ్ళని ఎలా పోల్చుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్లోనే ఓ ముగ్గురో నలుగురో ఉన్నారు అనుకుందాం అలాంటి టైంలో మనం వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి చిన్న డౌట్ వస్తుంది కదా సో అలాంటప్పుడు మనం ఎస్ అడ్రస్ అనేది కాంపోజిట్ అయిపోతుంది అంటే నెంబర్ ఆఫ్ అడ్రస్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం డివైడ్ చేయాలి కాబట్టి కాంపోజిట్ నథింగ్ బట్ క్యాల్కులేటింగ్ సో దాన్ని ఇంకా మినిమైజ్ చేయాలి సో ఆ మినిమైజ్ చేయడానికి కోసం దాన్ని ఏం చేస్తామంటే ఇది కాంపోజిట్ అయిపోతుంది ఎలా అంటారా ఫస్ట్ చూడండి ఎస్ అడ్రస్ అని రాశాను కానీ క్లారిటీగా ఏం రాయలేదు కదా అడ్రస్సెస్ ఏముంటాయి డోర్ నెంబర్ ఉంటుందా ఉండదా సో స్టూడెంట్ తాలూకా డోర్ నెంబర్ తర్వాత ఏముంటుంది డోర్ నెంబర్ తర్వాత డోర్ నెంబర్ అనొచ్చు లేదా హౌస్ నెంబర్ అనొచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి నెక్స్ట్ డోర్ నెంబర్ తర్వాత మనకి ఏముంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజెస్లో ఉంటే హౌస్ నెంబర్ తర్వాత ఏముంటుంది అది స్ట్రీట్ ఉంటుంది కదండి ఏ స్ట్రీటో మనం చెప్పాలి అంతేనా సో స్ట్రీట్ రాసిన తర్వాత మళ్ళీ ఏ రాస్తాం విలేజ్ అని రాస్తారా లేదా ఏ విలేజ్ చెప్పాలి కదా సో హౌస్ నెంబర్ ఆర్ డోర్ నెంబర్ ప్లస్ స్ట్రీట్ ఉంటుంది స్ట్రీట్లో అది ఏ విలేజ్లో స్ట్రీట్ అనేది కూడా తెలియాలి కదా సో విలేజ్ స్ట్రీట్ డోర్ నెంబర్ ఇవి యూనిక్గా పనిచే యూనిక్ మీన్స్ డిఫరెంట్ సో ఎస్ అడ్రస్ అనేది ఏంటి డోర్ నెంబర్ ఉంటుంది స్ట్రీట్ ఉంటుంది విలేజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఊరు నుంచి నలుగురు ఐదుగురు స్టూడెంట్స్ వచ్చారనుకోండి వాళ్ళకి ఎలా మనం కాంటాక్ట్ అవుతాం ఆ నలుగురు ఒకే అడ్రస్ కరెక్టే కాకపోతే వాళ్ళని రీచ్ అయ్యేటప్పుడు ఒక లెటర్ వేయాలంటే ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అది సో డోర్ నెంబర్ ఉంటుంది స్ట్రీట్ ఉంటుంది విలేజ్ ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి మండలం రాసుకోవచ్చు డిస్ట్రిక్ట్ అని రాయొచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఇంకా చాలా ఉంటాయి సో దీన్ని ఇలా ఇలా దీన్ని ఉంటే మనం ఇక్కడ నుంచి ఇదంతా ఈ బ్లాక్ దీన్ని కాంపోజిట్ యాట్రిబ్యూట్ అంటాం ఇక్కడ రాస్తాం చూడండి కాంపోజిట్ యాట్రిబ్యూట్ క్లియర్ అండి నెక్స్ట్ సరే స్టూడెంట్ రోల్ నెంబర్ ఇచ్చాం స్టూడెంట్ నేమ్ ఇచ్చాం ఏజ్ అనేది ఫార్ములాస్ క్యాల్కులేట్ చేసాం అడ్రస్ అనేది కూడా తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి ఇవన్నీ కాకుండా నేను ఫోన్ చేయాలనుకున్నాను ఫోన్ నెంబర్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది కదా ఎప్పుడు పడితే అప్పుడు సరే సో అది కూడా ఒక యాట్రిబ్యూటే కదా సో ఫోన్ నెంబర్ అని రాశాను స్టూడెంట్ తాలూకా ఫోన్ నెంబర్ సో ఇప్పుడున్న జనరేషన్లో మనకి ఒకే సెల్ ఫోన్లో రెండు సిమ్లు ఉంటాయి అలాంటప్పుడు ఒకటి పని చేస్తుంది ఒకటి పని చేయలేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తాం మనం రీచ్ అవ్వలేం కదా సో అలాంటి టైంలో దీన్ని ఏమంటామంటే ఒకే నెంబర్ ఉంటే అది సింగిల్ అట్రిబ్యూట్ కింద వస్తుంది కానీ ఒకే ఫోన్లో రెండు సిమ్లు ఉన్నాయనుకోండి
అలాంటప్పుడు అది మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటాం. సో స్టూడెంట్కి 2 ఫోన్ నెంబర్స్ ఉంటే అది దీన్నిలా మనం డబల్గా రీచ్ చేస్తాం. సో ఫోన్ నెంబర్ ఇప్పుడు ఇలా డబుల్ ఎలిప్స్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. ఏంటది మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్? ఓకేనా అండి? ఇప్పుడు చూడండి, సీరియల్ నెంబర్, వెరీ గుడ్, ఎస్ నేమ్, ఎస్ ఏజ్, ఎస్ అడ్రస్, యాజ్ ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ అని రాసేటప్పుడు ఒకటే ఉంటే మనం డబుల్ వేయాల్సిన పని లేదు. ఒకటే ఉంటే, ఒకటి కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ల్యాండ్ లైన్ ఉండొచ్చు, సెల్ ఫోన్లో ఉండొచ్చు, ఓ 4-5 కాంటాక్ట్ నెంబర్లు ఉండొచ్చు, మోర్ దాన్ 1 కాంటాక్ట్ నెంబర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ వరకు ఇది. సరే, రోల్ నెంబర్ అనేది ఏం చేయలేదు ఇంకా. చూడండి ఎలా పడితే అలాగే ఉన్నాయి కదా. ఈయన ఎలా గుర్తుపడతాం? ఒక రిజిస్టర్లో మనకు ఒకే నెంబర్ ఉంటుంది, నేమ్స్ మాత్రం చాలా ఉండొచ్చు. సో అలాంటప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ స్టూడెంట్ ఎలా గుర్తుపడతామంటే బేస్డ్ ఆన్ సీరియల్ నెంబర్. ఇలా డాష్ పెడితే మధ్యలో దాన్ని మనం కీ అట్రిబ్యూట్ అంటాం. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పానండి, దీన్ని ఏమంటాం, ఇలా ఉంటే దీన్ని మనం కీ అట్రిబ్యూట్. సో కీ అట్రిబ్యూట్ ఈజ్ నథింగ్ బట్ యాట్రిబ్యూట్లో డాష్ పెడితే విచ్ ఈస్ మోస్ట్ యూనిక్. యూనిక్ అంటే ఏం లేదండి, దీన్ని బేస్ చేసుకొని మిగతావన్నీ పనిచేస్తాయి టేబుల్. ఆ తర్వాత చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందని. ముందు గుర్తుపెట్టుకోండి, సీరియల్ నెంబర్ అంటే ఏంటి ఇక్కడ కీ అట్రిబ్యూట్. దీన్ని బేస్ చేసుకొని నేమ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, సీరియల్ నెంబర్ 1, 2 అని ఉన్నారండి వేరు వేరు. సో ఇలా ఇక్కడ అండర్లైన్ చేసామంటే వేరు వేరు అని. అండర్లైన్ చేయాలనుకోండి, ఒకే నెంబర్ ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు ఇది ఏమైంది, కీ అట్రిబ్యూట్ చేసాం కాబట్టి 1 వేరు 2 వేరు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఎస్ఆర్ఎన్ఓ, ఎస్ నేమ్ ఉంది కదండి, ఎస్ నేమ్ వచ్చేసి సమ్ ఎగ్జాంపుల్ రవి, అగైన్ 2లో మళ్ళీ రవి ఉన్నాడండి. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎలా గుర్తుపడతాం మనం? ఈ రోల్ నెంబర్ని బేస్ చేసుకునే కదా గుర్తుపట్టాలి. 1 రవి వేరు 2 రవి వేరు, అర్థమైందనుకుంటా. సో 1 రవి వేరు 2 రవి వేరు. అదే మనం ఇది తీసేమనుకోండి అంటే ఇది డూప్లికేట్ అయిపోతుంది. 1 రవి ఉంటాడు, మళ్ళీ 1 రవి వస్తాడు, 2 రవి ఉంటుంది, మళ్ళీ 2 రవి ఉంటుంది. సో మల్టీ వాల్యూస్, ఇది కన్ఫ్యూజన్ అయిపోతుంది మనకి. సో అందుకోసమే దీన్ని ఏం చేస్తాం, కీ అట్రిబ్యూట్ చేయాలి. మర్చిపోవద్దు, డిబిఎంఎస్లో మోస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కీ అట్రిబ్యూట్. కీ అట్రిబ్యూట్ లేకుండా టేబుల్లో మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. సో కీ అట్రిబ్యూట్. సో ఇప్పుడు చూడండి, ఎంటిటీలో ఏమొచ్చాయి, స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ అయితే స్టూడెంట్కి ఏమేమి ఉంటాయి అట్రిబ్యూట్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం జనరేట్ చేసినవి ఇంకా రావచ్చు, ఓకేనా? సో సబ్జెక్ట్ ఉంటుందా స్టూడెంట్కి, అది కూడా మీరు రాసుకోవచ్చు. స్టూడెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, స్టూడెంట్ మార్క్స్ ఉంటాయి, స్టూడెంట్కి టోటల్ ఉంటుంది, అవి కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. బట్ అంతా చెప్తే లెంది అవుతుందని చెప్పి కొద్ది కొద్దిగా చెప్తున్నాను. స్టూడెంట్ ఎంటిటీ అయితే ఫస్ట్ ఏదైతే ప్రయారిటీ ఇస్తామో, ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడ నుంచి చేయాలనేది చెప్పేదే స్టూడెంట్ దానిగా ఎంటిటీస్ అట్రిబ్యూట్స్ డిరైవ్ చేయడం అంటాం. సో స్టూడెంట్ ఎంటిటీ అయిపోయింది, డిజైన్ అట్రిబ్యూట్స్ అయిపోయాయి, స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ అడ్రస్, ఫోన్ నెంబర్, ఓకేనా అండి? అన్ని రకరకాలుగా ఉన్నాయి చూడండి ఇక్కడ. కీ అట్రిబ్యూట్ డూప్లికేట్ చేసామా లేదా, నేమ్ రవి రవి వచ్చిందా లేదా. సో ఇది డూప్లికేట్, దీన్ని కీ అట్రిబ్యూట్ చేయకూడదు. ఒకసారి రవి రాస్తే రెండోసారి రవి తీసుకోదు మరి. సో అందుకు ది నేమ్ అనేది మనం కీ అట్రిబ్యూట్ చేయం, ఓకేనా? నెక్స్ట్ ఏజ్ అనేది ఫార్ములా వేస్ చేయాలి కాబట్టి గుర్తుపెట్టుకోవడాని కోసం అందుకే ఒకటి వేసాను ఇక్కడ. నెక్స్ట్ అడ్రస్, అడ్రస్ అనేది ఎక్కడికి వెళ్ళాలి, ఒకే ఊర్లో ఉంటే 4-5 ఉంటే అనుకున్నాం కదా, అలాంటప్పుడు వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలంటే హౌస్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, ఇంకా కావాలంటే మండల్, ఇవన్నీ ఉంటే మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ నెంబర్, ఆల్రెడీ చెప్పాను ఒకే పర్సన్కి మోర్ దాన్ 1 ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉంటే ఏదైనా రాసుకోవచ్చు, ఓకేనా? ఇక్కడికి ఇది ఒక ఎత్తు అయింది. సరే స్టూడెంట్ ఏం తిన్నాడు అని చెప్పుకున్నాం కదా, స్టూడెంట్ ఈట్స్ అన్నాం ఇక్కడ. ఈట్స్ అనేది ఏంటి ఇంగ్లీష్లో, పని. పని అంటే వెర్బే కదా.
సో వెర్బ్ అనేది ఈడ్స్ అయితే అది ఒక పని కల్పిస్తుంది. స్టూడెంట్ ఏం తిన్నాడంటే ఐస్ క్రీమ్ బాగానే ఉంది, ఐస్ క్రీమ్ అనేది తిన్నాడు. ఐస్ క్రీమ్ అనే దానికి పేర్లు ఉండవా? పేర్లు ఉంటాయి కదా. మనం ఏదో 10 రూపాయలు ఐస్ క్రీమ్ కొన్నా దాంట్లో బార్ కోడ్ నెంబర్ ఉంటుంది, అంతేనా? బార్ కోడ్ నెంబర్తో పాటు ఇదేంటో ఫ్లేవర్ ఉంటుంది, దాని ప్రైస్ ఉంటుంది, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఇలా రకరకాలుగా ఉంటాయి. అవన్నీ మనం దీనికి తగ్గట్టుగా మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా సెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐస్ క్రీమ్ ఏమేమి ఉంటాయి? ఐస్ క్రీమ్ తాలూకా మళ్ళీ సేమ్, ఇక్కడ కీ అట్రిబ్యూట్ దేనికి చేసాం? సీరియల్ నెంబర్ చేసాం. ఐస్ క్రీమ్కి ఒక నెంబర్ ఉంటుందా ఉండదా? సో దీన్ని సింపుల్గా రాస్తాను, బీఆర్ నెంబర్ అంటే బార్కోడ్ రీడింగ్ నెంబర్ అని ఒకటి ఉంటుంది, గీతలు గీతలుగా ఉంటుంది కదా, దాని కింద ఒక నెంబర్ ఉంటుంది, ప్రతి ఐస్ క్రీమ్కి ఉంటుంది, అది ఒక నెంబర్ అండి. అది ఏ ఒక ఐస్ క్రీమ్కి ఉంటే ఇంకొక ఐస్ క్రీమ్కి ఆ నెంబర్ రాదు కదా జనరేట్ చేసి. సో అలాంటప్పుడు దాన్ని ఏం చేస్తాం? కీ అట్రిబ్యూట్. సరే, ఐస్ క్రీమ్కి ఒక బార్కోడ్ రీడింగ్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ ఐస్ క్రీమ్కి ఒక పేరు ఉంటుందా? స్టూడెంట్కి నేమ్ ఎలాగ ఉందో ఐస్ క్రీమ్ కూడా నేమ్ ఉంటుంది, వెనెలా అని, స్ట్రాబెర్రీ అని చాలా ఉంటాయి. సో నేమ్ ఓకేనా? ఇదంతా ఓకే. నెక్స్ట్ నేమ్తో పాటు ఎవరు తయారు చేశారో తెలియాలి కదా. అమూల్ కంపెనీ ఉంది, దినిశ్వాస్ కంపెనీ ఉంది, చాలా రకాలు ఉన్నాయి, అరుణ్ ఐస్ క్రీమ్ ఉంది, అలాంటివన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ఓకేనా? ఐస్ క్రీమ్ తాలూకా నెంబర్ ఉంటుంది, ఐస్ క్రీమ్కి ఒక నేమ్ ఉంటుంది, ఐస్ క్రీమ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. నెక్స్ట్ ఐస్ క్రీమ్కి ప్రైస్ ఉంటుందా ఉండదా? ప్రైస్ ఉంటుంది కదండి. సో ఐస్ క్రీమ్ అనేది ప్రైస్ ఉంటుంది. అలాగే ఐస్ క్రీమ్ తాలూకా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఐస్ క్రీమ్ సంబంధించిన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఓకేనా అండి? ఇప్పుడు చూడండి, బార్కోడ్ నెంబర్ అనేది రాసామా, దాని కీ అట్రిబ్యూట్ చేసాం. ఈ నెంబర్ ఒకసారి జనరేట్ అయిందనుకో ఐస్ క్రీమ్ ఒకసారే దాని పేరు ఉంటుంది, అంతేకాని నేమ్స్ అన్నీ డూప్లికేటే. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఐరు అరుణ్ కంపెనీయా లేకపోతే అమూల్ కంపెనీయా, చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి ఆ కంపెనీ తాలూకా పేర్లు అవి. ప్రైస్ ఉంటుంది కదండి, ప్రైస్తో పాటు ఎక్స్పైరీ డేట్ కూడా మనం చూడాలి కదా. సో దీనికి సంబంధించినవన్నీ కూడా ఐస్ క్రీమ్ తాలూకా ఎంటిటీకి సంబంధించిన డిజైన్ సెట్ యాట్రిబ్యూట్ ఇది. ఓకేనా? సరే, ఇదంతా బాగానే ఉంది, స్టూడెంట్ చేసాం, ఐస్ క్రీమ్ చేసాం, స్టూడెంట్ అనేవాడు తిన్నాడు. మనకు 2 డౌట్లు వస్తాయి. జనరల్గా ఐస్ క్రీమా, నువ్వు ఎప్పుడు తిన్నావు డౌట్ వస్తుంది కదా. సో ఎప్పుడు తిన్నావు అనేది పనిలో ఉన్నది కదా. సో డే టు టైమ్ బాగా గుర్తుపెట్టుకోండి, డే టు టైము ఇవన్నీ కూడా ఈటికి సంబంధించిన యాట్రిబ్యూట్. సో ఏంటది ఈట్ అనేది? ఏంటి ఫస్ట్ ఏంటి, ఏ టైంలో తిన్నాడో డౌట్ వస్తుందా, ఏ రోజు తిన్నాడో డౌట్ వస్తుంది. సో నేను ఇక్కడ రాస్తున్నాను, ఏ డౌట్ తిన్నాడు, అలాగే ఏ టైంలో తిన్నాడు. ఈ రెండు చూడండి, క్లారిటీ కనిపిస్తా. ఈట్ అనే రిలేషన్షిప్ అనేది ఇది ఒక టేబుల్. ఓకేనా? టేబుల్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను కదా, తర్వాత చూద్దాం. ప్రజెంట్ ఇట్ ఈజ్ అవర్ కంప్లీట్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఫస్ట్ చూడండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టూడెంట్ అనేది ఎంటిటీ, పని కల్పిస్తే దాన్ని వెంటనే మీరు రాంబస్ డయాగ్రామ్ వేసేయండి. ఇక్కడ ఈట్స్ అని రాసాను కదా, అలాగే వెయిట్ అన్నా, గో అన్నా, ఎలాంటి పని కల్పించేది ఏదైతే ఉంటుందో దాన్ని రాంబస్లో వేయండి. రాంబస్లో వచ్చాయంటే బాగా గుర్తుపెట్టుకోండి, డే టు టైమ్ రెగ్యులర్ కాన్సెప్ట్ ఇది, గుర్తుపెట్టుకోండి, ఆరోండి తప్ప ఏమి రావు. సో డే టు టైమ్ పనిలో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఐస్ క్రీమ్ అని చెప్పుకున్నాం, పర్టికులర్ ఐస్ క్రీమ్ కాబట్టి ఐస్ క్రీమ్ సంబంధించిన యాట్రిబ్యూట్స్ మాత్రమే రాయాలి. ఇక్కడ కూడా చూడండి, స్టూడెంట్ అన్నాం కాబట్టి స్టూడెంట్ సంబంధించిన యాట్రిబ్యూట్సే రాసాం కదా, అలాగే ఐస్ క్రీమ్ సంబంధించిన యాట్రిబ్యూట్సే రాయాలి. ఓకేనా? క్లియరా అండి? నెక్స్ట్ దీనికి సంబంధించి ఇదంతా అర్థమైతే మీకు 2వది వర్క్ ఇస్తాను, అది ఒకసారి మీరు ట్రై చేయండి ఇంటికాడ. ఓకేనా? చేసిన తర్వాత చూద్దాం క్లాస్కి వచ్చాక. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రాస్తాను.
pasture. So these are the two examples. Vintika try cheyandi. First example chudandi. Student went cinema. Me kuda em cheyachanu ardham avuthu kada tondaraga meeku entity relationship ane meeku telustayani. Next rendadi critical ga ichanu. Idi vachindante idi kuda vachestundi. Person having shop. Person ku ok shop undandi. Edi entity edi relationship telusukoni diagram veyani saripothundi.